కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్తో ఒక అద్భుతం జరిగింది. ఏకంగా ఆ హనుమానుడే వచ్చి శటగోపంతో ఆయనకు ఆశీర్వదించి వెళ్ళిపోయాడట. మొత్తానికి ఈ సీన్ చూసినటువంటి అక్కడ అర్చకులు కానివ్వండి, భక్తులు అందరూ కూడా, అటు మెగా అభిమానులు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నాడు. పవన్ కళ్యాణ్ రావడంతో ఏకంగా దేవుడే దిగొచ్చాడు. ఇక ఆ పవన్కి ఏకంగా ఆ కొండగట్టు అంజన్న స్వామి చేయి పెట్టి మరి శటగోపం పెట్టి నిజంగా ఆయనకు ఆశీర్వదనం చేయడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. మొత్తానికి ఈ దృశ్యం చూసిన వాళ్ళందరూ కూడా అసలు అందరూ అలాగే షాక్లో ఉండిపోయారు. ఏకంగా కొండగట్టు అంజన్నకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు షాక్లో అలాగే నిలబడిపోయారు. ఏకంగా ఆ ఆంజనేయ స్వామివారే మీకు నిజంగా ఆశీర్వదించి వెళ్ళిపోయారంటే ఇప్పటిదాకా ఈ యొక్క కొండగట్టు చరిత్రలోనే ఇటువంటిది ఎప్పుడూ జరగలేదుగా అంటూ పవన్ తోటి ఇప్పుడు ఆ ఒక్క దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ చర్చిస్తున్నారు. ప్రశ్న మాత్రం సోషల్ మీడియాలో ఈ యొక్క దృశ్యం మాత్రం తెగ వైరల్ అవుతుంది. పవన్ రాకతోటి ఏకంగా కొండగట్టు అంచన్న దిగి వచ్చాడు. నిజంగా ఆయన చేసిన పూజలు, ఆయన చేసినటువంటి దీక్షలన్నీ కూడా ఫలించడంతో ఏకంగా ఆ దేవుడే పవన్ దగ్గరికి దిగి వచ్చి ఆశీర్వాదం చేయడం మాత్రం ఇప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుంది. మొత్తానికి అక్కడికి వచ్చినటువంటి భక్తులు కానివ్వండి, జన సైనికులు, పవన్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి ఈ దృశ్యం అన్నట్టుగా నిజంగా దేవుడే వచ్చి శతగోపం నెత్తి మీద పెట్టి ఆశీర్వదించడం అనేది మాత్రం చరిత్రలోనే ఇటువంటి దృశ్యం ఎప్పుడూ జరిగి ఉండదు. మొట్టమొదటిసారిగా అలా జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నారు. మొత్తానికి దేవుడే ఆయనకు ఏకంగా శటగోపంతో ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడంతో ఇప్పుడు అందరు కూడా ఏంటి అని చెప్పేసి అందరూ షాక్లో ఉన్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టిలో ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు వేల సంఖ్యలో కాదు, ఏకంగా లక్షల సంఖ్యలోనే తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి జై పవన్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. తమ అభిమాన నేతను చూసి తెగ సంపరపడిపోయారు జన సైనికులు, పవన్ అభిమానులు. ఎటు చూసినా కూడా జన సంద్రత, ఇసుకేస్తే రాలినంత జనం. మొత్తానికి పవన్ అభిమానులు చూసి నిజంగా చాలా సంపరపడిపోయాడట. నా కోసం ఎన్ని లక్షల మందా, ఏంటి మీ అభిమానం? నిజంగా ఒక పవన్ కళ్యాణిగా పుట్టడమే నేను చేసుకున్న జన్మ ధైన్యం. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ జన్మకి మరో జన్మంటి ఉంటే కూడా మళ్ళీ పవన్గానే పుట్టాలనుకుంటున్నా అన్నట్టుగా అక్కడ ఆయన అందరితో మాట్లాడుతూ వేదికపై నిలబడి కూడా మీ యొక్క అభిమానానికి నా పాదాభివందనాలు అంటూ ఆయన మాట్లాడడం, ఈ యొక్క అంజన్న సన్నిధిలోనే మా ఇలవేలిపోయినటువంటి కొండగట్టు అంజన్న స్వామి ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోవడం నిజంగా జీవితంలో ఇది నేను మరచిపోలేని ఒక సంఘటన. ఇది నాకు ది బెస్ట్ మెమరీ. ఇటువంటి మరుపురాని దృశ్యాలు మళ్ళీ రావు, ఇటువంటి నా జీవితంలో మళ్ళీ జరుగుతాయో కూడా తెలియదు. కానీ ఇది నేను చనిపోయేంత వరకు ఈ యొక్క జ్ఞాపకం మాత్రం నాకు గుర్తుండిపోతుంది. ఈరోజు నేను చేసినటువంటి పనులు కావచ్చు, ఆ పూజలే కావచ్చు, నిరాహార దీక్షలే కావచ్చు, అవన్నీ కూడా ఫలించాయని అనుకుంటున్నా. అందుకే ఆ అంజన్న స్వామి ఆయనే నేరుగా వచ్చి నాకు శటగోపంతో నాకు ఆశీర్వదనం ఇవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన మా ఇంట ఇలవేలుపు అని మీ అందరికీ తెలిసిందే. నిజంగా ఈరోజు ఆయనకు నేను మొదటి నుంచి కూడా అవే పూజలు, హోమాలు కానివ్వండి, అదేవిధంగా దీక్షలు కానివ్వండి, అంజన్నను నమ్ముకొని ఇవన్నీ ప్రారంభించాను. ఈరోజు నాకు అన్నీ ఫలించాయి ఆయన వల్లనే. అందుకే మరోసారి బయలుదేరి
నా అంజన్న స్వామిని దర్శించుకోవడానికి మళ్ళీ ఈ దీక్షలో ఉన్నా కూడా నేను ఎన్ని పనులున్నా కూడా అన్నీ పోస్ట్పోన్ చేసుకొని మరీ దర్శనం కోసం వచ్చి నా మొక్కులు చెల్లించుకున్నా. బహుశా ఆయనే రప్పించుకున్నాడేమో, అందుకోసమే ఆయనే వచ్చి నేరుగా నాకు ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడు. నిజంగా ఇది నేను నా మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. ఈ సంతోషం, ఈ యొక్క ఆనందం నిజంగా ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ అక్కడికి వచ్చినటువంటి జనాలు కూడా చూసి షాక్ అయ్యారు. ఇక పవన్ ప్రసంగం వింటూ అందరూ అలాగే షాక్లో ఉండిపోయారు. ఏంటి, ఎప్పుడు లేనిది కొండగట్టులో ఇటువంటి అద్భుతం జరగడం ఏంటని అందరూ నిజంగా షాక్ అవుతున్నారు. మొత్తానికి కొండగట్టు అంజనను దర్శించుకోవడానికి వచ్చినటువంటి పవన్ నిజంగా ఆయన జీవితంలో ఇది మరుపురాని క్షణం, మరవలేని ఒక జ్ఞాపకం, గుర్తుండిపోయే ఒక బిగ్ మెమరీ అనే చెప్పాలి. మొత్తానికి కొండగట్లు ప్రత్యేక పూజలు జరిపించి ఇక తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణం కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక రోడ్డు మార్గంలో సాయంత్రం 4:30 హైదరాబాద్ నివాసం చేరుకోనున్నారు. తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగతం ఏర్పాట్లు కూడా చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఇక పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక కాబట్టి అక్కడ పటిష్ట భారీ బందోబస్తు కూడా నెలకొల్పారు. మొత్తానికి పవన్ రాకతోటి ఆయనకు గౌరవప్రదమైన మర్యాదపూర్వకంగా తెలంగాణ సర్కార్ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఇక రేవంత్ రెడ్డి రాకపోయినప్పటికీ కూడా ఆయన అధికారులందరూ కూడా మర్యాదపూర్వకం లాంఛనాలతోటి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆయనకు గౌరవప్రదమైన ఘన స్వాగతం పలికారు. ఇక ఇటు తెలంగాణ సర్కారే కాదు, అక్కడ కొండగట్టు వాసులు, జన సైనికులు, మెగా అభిమానులందరూ కూడా ఆయనకు పూలమాలలతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొదటి ఆయన ఒక పర్యటననే చెప్పాలి. ఇక సీఎం అంటే డిప్యూటీ సీఎం అవ్వడంతో మొదటిసారిగా కొండగట్టు అంజన్న స్వామికి తెలంగాణకి రావడం మొదటిసారి పవన్ కళ్యాణ్. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఆ విజయం మాత్రం అవడంతో ఆ ప్రభావం తెలంగాణలో కూడా పడింది. ఏకంగా తెలంగాణలో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో జనసేన కూడా పోటీలో నిలవబడబడుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయితే తెలంగాణలో కూడా జన సైన్యం, జన సైనికులు పోటీలో నిల్చునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మొత్తానికి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఈ యొక్క సంతోషకరమైన శుభప్రదమైన ఘడియలలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది శుభప్రదంగా విజయవంతం అవుతుందని చెప్పేసి అక్కడ అర్చకులు కూడా చెప్పారట. మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలతో ఈరోజు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి కొండగట్టులో మాత్రం పవన్ జీవితంలో ఇది ఒక అద్భుతమైన దృశ్యం అనేది చెప్పాలి.